మొన్ననే G20 సమావేశాల సందర్భంగా భారతదేశానికి వచ్చినటువంటి విదేశీ ప్రతినిధులందరితో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని ఒక చక్కటి అద్భుతమైనటువంటి క్యారిడార్ని ఏదైతే చైనాకి సంబంధించినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి పోటీగా ఒక కొత్త అంతర్జాతీయ రహదారికి భారత్ ఒక మార్గం ప్లాన్ చేసింది. వాళ్ళు కూడా అంగీకరించారు. యూరప్తో పాటుగా అరబ్ దేశాలు కూడా అందుకు కలవడానికి ముందుకు వచ్చినాయి. ఇక్కడ మంటెక్కిపోతోంది టర్కీకి. ఎందుకంటే టర్కీ భారత్ని విమర్శించడం, విభేదించడం, కాశ్మీర్ లాంటి విషయాల్లో, ముస్లిం లాంటి విషయాల్లో కావాలని భారత్ని వేధించాలని చూస్తోంది, భారత్ని ఎక్కిరించాలని చూస్తోంది, భారత్ని విసిగించాలని చూస్తోంది. పాకిస్తాన్ పాత్రని మధ్యకాలంలో టర్కీ పోషిస్తోంది. దానికి బదులుగా టర్కీకి ఎవరితో గొడవలు ఉందో ఆ గ్రీస్ లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు నరేంద్ర మోడీ సర్కార్. దాంతో మరింత పుండుకి కారం చల్లినట్టయింది. అందుకని ఎలాగైనా భారత్ని దెబ్బ కొట్టాలన్నటువంటి ఎత్తుగాడు. ఎర్డోగన్ ఇక్కడికి వచ్చి సాధ్యం కాలేదు, చేయలేకపోయాడు. ఇప్పుడు తన దేశానికి వెళ్ళి కొత్త మార్గాన్ని తయారు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం టర్కీ కొత్త రహదారి కోసం, అంటే భారత్ సూచించిన రహదారి కాకుండా కొన్ని మార్పు చేర్పులతో కూడినటువంటి రహదారి కోసం ఇరాక్, ఖతార్, దుబాయ్లతో చర్చలు జరుపుతుంది. ఆ మూడు కూడా ముస్లిం దేశాలే కాబట్టి ముస్లిం ముస్లిం దేశాలు అన్నటువంటి కోణంలో. బట్ ఇక్కడ ఉట్టి ముస్లిం దేశాలకు కనుక కలుపుకునేటట్టయితే వాళ్ళు ఏనాడో ప్రిపేర్ అయిపోయేవాళ్ళు. రాబోయే రోజుల్లో ఆయిల్ వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆయిల్కి ప్రత్యామ్నాయంగా తమ దేశాలు కూడా ఇతర యూరప్ దేశాలు, ఇతర ఆసియా దేశాలతో సంబంధాలు పెట్టుకుంటే అప్పుడు కొత్త మార్కెట్ వచ్చి కొత్తగా లాభాలు సంపాదించగలుగుతాం, లేకపోతే ఆఫ్రికా ఖండంలాగా ఎటు కాకుండా పోతామన్నటువంటి భయం ఉంది. ఎందుకంటే ఆఫ్రికా ఖండంలో బోల్డ్ అని మినరల్స్ ఉన్నాయి, కానీ అక్కడ వాళ్ళ బతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయి. అదే పరిస్థితి రేపొద్దున ఆయిల్ ఉండి ఏం చేసుకోలేని పరిస్థితి రాకూడదన్నటువంటి ఆకాంక్షతో ఇప్పుడున్నటువంటి యువ ముస్లిం నాయకులు, యువ ముస్లిం పాలకులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ పాత నాయకుడికి అర్థం కావట్లేదు.